సంయుక్త సేవా సంస్థల ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎవ్రీడే. ఆ కార్యక్రమంలో భాగంగా హెడ్ కానిస్టేబుల్ సత్యం గారి దాతృత్వంతో పుట్టిశ్రాముల బొమ్మ దగ్గర ఉన్న పూలంగడిలో పనిచేస్తున్న కార్మికులకి చానా గారు అక్కడ ఉన్న పూలంగడి చానా చెప్పడం, అదేవిధంగా వారందరూ ఎంతమంది కార్మికులు ఉన్నారో అని లెక్కించి వాళ్ళందరికి కూడా రంజాన్ సందర్భంగా వాళ్ళకి సేమియా మరియు నెయ్యి చక్కెర నూనె అదేవిధంగా రైస్ ఇవ్వడం ఎంతో సంతోషించాల్సిన విషయం. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేకం నిర్వహించున్నాడు మా హెడ్ కానిస్టేబుల్ సత్యవన్న. ఆయన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా రోజు సేవా కార్యక్రమాలు చేస్తున్న సంయుక్త సేవా సంస్థ అధ్యక్షుడిని గని మన సురేంద్ర గారిని, గంగపట్నం సురేంద్ర గారిని, ఆయనతోటి చేదోడు వాదోడుగా ఉన్న గనీ భాషాన్ని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు చాలా రోజుల నుంచి సత్యం గారు చేస్తూ ఉన్నారు. ఉద్యోగం చేస్తూ కూడా కార్మికులకి, ఎవరైనా పేదవాళ్ళకి కూరగాయలు కానీ నిత్యావసర సరుకులు ఇవ్వటం కానీ ఎంతైనా అభినందించాల్సిన విషయం. ఆయనకి ఇంకా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఉండాలని, 10 మందికి ఇంకా సేవ చేసే భాగ్యం కలగాలని దేవుడు ఆయన ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సంయుక్త సేవా సంస్థ అధ్యక్షుడు, వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర, గంగపట్నం సురేంద్ర గారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గత 60 రోజులుగా కరోనా గురించి ప్రజలందరికీ తెలుసు. ఆ లాక్డౌన్ సందర్భంగా సంయుక్త సేవా సంస్థ గత 60 రోజుల నుంచి ఈరోజు 62వ రోజుకు చేరుకుంది. ఈ చర్యల్లో భాగంగా హెడ్ కానిస్టేబుల్ సత్యవన్న గారి దాతృత్వంతో కావలి పట్టణంలో మెయిన్ పూల మార్కెట్ అయిన పూల అంగడి వ్యాపారస్తుల్లో పేదవారిని గుర్తించి వాళ్ళకి రంజాన్ అందజేయడం జరిగింది. ఇలాంటి చర్యలు మున్ముందు సత్యవన్న చేస్తూ ఉండాలని, ఈ కార్యక్రమాన్ని
సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గంగపట్నం సురేంద్ర ఆధ్వర్యంలో పూలంగడి వ్యాపారస్తుడు చానా గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు అందరూ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈరోజు మన కావలి మెయిన్ పూల మార్కెట్ యొక్క కార్మికులు రేపు రంజాన్ పండుగ సందర్భంగా వాళ్ళ యొక్క చానా అతను వచ్చి మాకు లాక్డౌన్ సందర్భంగా వ్యాపారాలు లేవు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, పండుగ చేసుకునే స్థితిలో కూడా లేము, మా అందరికీ సహాయం చేయమని చానా గారు వచ్చి అడగగా సంయుక్త సేవా సంస్థ వాళ్ళు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేద్దామని డిస్కస్ చేసుకొని నా చేతనైన సహాయం తీసుకొని వీళ్ళందరికీ రంజాన్ తోఫా మాదిరిగా సేమియా, నెయ్యి, చక్కెర మరియు బియ్యము ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రంజాన్ పండగ ముస్లిం సోదరులందరూ ఎంతో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుందాం. ఈ కరోనా సిచ్యువేషన్స్లో ఉన్న ఎంతోమంది కార్మికులకి ఏమి, ఎంతోమంది పూర్ పీపుల్స్కి ఏమి, ఎంతోమంది పనులు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు, వీళ్ళందరూ ఎంతో ఇబ్బంది పడుతుంటే మా డాడీ ఇవాళ ఎంత సహాయం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ పూల మార్కెట్లో కావల్లో పూల మార్కెట్ దగ్గర ఉన్న చానా తన యొక్క బాధని మా డాడీకి వచ్చి చెప్పగా, పనులు లేక ఇబ్బంది పడుతున్నా అని చెప్పగా మా డాడీ తన సహాయం చేశాడు. నిజంగా నేను ఒకటే కోరుకుంటున్నా, ఇంత కొంచెమైనా మంచితనం లేకపోతే ఇంతమంది ఎందుకు ఆదరిస్తారు, ఇంతమంది ఎందుకు ప్రేమిస్తారు? ఇలాంటి ప్రోగ్రామ్స్ మరి ఎన్నో చేయాలని, మా డాడీకి నేను ఎప్పుడు తోడుగా ఉంటానని, ఇలా మా డాడీకి సపోర్ట్గా ఉంటున్న ప్రసన్న అన్న, రాజా అంకుల్, సురేంద్ర అన్న, గని వీళ్ళందరూ ఎంతోమంది సపోర్ట్ చేస్తూ మా డాడీ ముందు తీసుకెళ్తున్నారు. ఇలాగ రంజాన్ ఈ సంవత్సరం ఒక రంజాన్ బాగా జరుపుకోవాలని, వాళ్ళందరూ మంచిగా జరుపుకొని కరోనాకి ఎక్కడ బయటికి రాకుండా ఇంట్లోనే జరుపుకోవాలని, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ హ్యాండ్ వాష్ చేసుకుంటూ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని మరి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న.